ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఇన్ ఈఆర్ మోడల్ మనం లాస్ట్ వీడియోలో వాట్ ఈజ్ మెంట్ బై ఈఆర్ మోడల్స్ అండ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్స్ కోసం తెలుసుకున్నాం కదా సో మనం బేసిక్ కాంపోనెంట్స్లో సో ఫస్ట్ వన్ ఏంటి ఎన్టీటీ కదా సో ఆ ఎంటిటీ ఎన్టీటీ అంటే ఏంటో తెలుసుకుందాం సో ఇప్పుడు ఏంటంటే ఎన్టీటీ టైప్స్ కోసం ఈరోజు మనం చెప్పుకుందాం ఓకేనా అసలు వాట్ ఈజ్ మేడ్ బై ఎంటిటీ ఫ్రెండ్స్ మీకు ఎంటిటీ అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఎంటిటీ అంటే ఏంటి ఎంటిటీ ఈజ్ ఎనీథింగ్ లైక్ పర్సన్ పర్సన్ నేమ్ థింగ్ నేమ్ లేదంటే ఆబ్జెక్ట్స్ రియల్ వర్డ్ ఆబ్జెక్ట్స్ని మనం ఎంటిటీస్ అని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఓకే మీకు అప్పుడు ఎంటిటీ అంటే అర్థమైంది కదా ఎంటిటీ అంటే ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ కాల్ ఎ ఎంటిటీ థింగ్ నేమ్నైనా మనం ఆబ్జెక్ట్ నేమ్నైనా లేదంటే పర్సన్ నేమ్ అయినా బుక్నైనా ఏదైనా కానీ మనం ఎంటిటీస్ అంటాం సో ఆ ని మనం ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం ని మనం రెక్టాంగులర్ బాక్స్లో రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని మనం ఎంటిటీ అంటారు ఎస్ అండ్ దీనికి ఒక రూల్ ఆ రూల్ ఏంటంటే ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ క్యారెక్టర్స్ మొత్తం మనకి క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి కదా క్యాపిటల్ లెటర్స్లో ఉంటే దాన్ని మనం ఎన్టీటీ అంటారు అవునా సో ఈ ఎన్టీటీలో మనకి మళ్ళీ కొన్ని టైప్స్ ఉన్నాయి అనమాట సో ఆ టైప్స్ కోసం ఈరోజు మనం తెలుసుకుందాం ఓకే సో టైప్స్ ఆఫ్ ఎన్టీటీస్ అంటే మొత్తం మనకి ఎన్టీటీలో టూ టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి టూ టైప్స్ ఉన్నాయి సో ఆ టూ టైప్స్ ఏంటవి అంటే ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రాంగ్ ఎంటిటీ ఫస్ట్ వన్ ఏంటి స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ సెకండ్ వన్ ఈజ్ వీక్ ఎంటిటీ ఓకే మనకి ఎంటిటీలో మొత్తం మనకి టూ టైప్స్ ఉన్నాయి సో ఆ టూ టైప్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఎంటిటీ వీక్ ఎంటిటీ ఓకే అండ్ ఫస్ట్ స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం సో స్ట్రాంగ్ అనగానే మీకు ఏం అంటే అవార్డు వినంగానే ఏమర్థమైంది అంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఎంటిటీ అంటే ఏంటి ఎనీథింగ్ దేని ఏ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని మనం ఎంటిటీ అనే అంటాం బట్ ఆ ఆబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉండాలి అని అర్థం అనమాట అంటే ఏంటో చూద్దాం జస్ట్ వెయిట్ నేను చెప్తాను మీకు ఓకే ఫస్ట్ వన్ ఏంటి స్ట్రాంగ్ ఎంటిటీ కదా స్టో సో స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటంటే ఈ స్ట్రాంగ్ ఎంటిటీలో మనకి మనం ఎంటిటీ అంటే స్ట్రాంగ్ ఎంటిటీ కోసం చెప్పబోయే ముందు మీకు ఒకటి తెలిసి ఉండాలి అదేంటంటే యాట్రిబ్యూట్స్ సో నేను నీకు మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా ఎంటిటీ అంటేనేమన్నా లైక్ పర్సన్ నేమ్స్ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్స్ వీటన్నిటిని మనం ఎంటిటీ అంటారు బట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి ఫ్రెండ్స్ యాట్రిబ్యూట్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు కదా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అదే యాట్రిబ్యూట్ కోసం సో యాట్రిబ్యూట్ అంటే ఏంటో తెలిస్తేనే మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటో వీక్ ఎంటిటీ అంటే ఏంటో తెలుస్తుంది ఓకేనా సో యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం యాట్రిబ్యూట్స్ అంటారు ఓకేనా ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం యాట్రిబ్యూట్స్ అంటారు ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఫర్ సపోజ్ స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ తీసుకున్నాం అనుకోండి వాటి యొక్క యాట్రిబ్యూట్స్ ఏమవుతాయి స్టూడెంట్ నేమ్ నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్ ఫోన్ నంబర్ అనేది ఒక యాట్రిబ్యూట్ క్లాస్ రోల్ నంబర్ అడ్రస్ ఈమెయిల్ వీటన్ని ఏమవుతామంటే యాట్రిబ్యూట్ ఆట్రిబ్యూట్స్ అవుతాయి ఓకే స్టూడెంట్ యొక్క ఆట్రిబ్యూట్స్ నేమ్ క్లాస్ నంబర్ ఫోన్ నంబర్ అడ్రస్ ఇవన్నీ ఏమవుతాం స్టూడెంట్ యొక్క యాట్రిబ్యూట్స్ అవుతాయి ఓకేనా సో ఇప్పుడు అసలు స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటో మీకు చెప్తాను స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఎన్ యాట్రి ఎంటిటీ యొక్క యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా ఆ యాట్రిబ్యూట్స్లో యునిక్గా ఉండే యాట్రిబ్యూట్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు అర్థమైందా ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఓకే లైక్ ఎంటిటీ ఏంటంటే స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకున్నాను ఓకేనా సో ఎంటిటీని మనం ఆల్వేస్ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి కాబట్టి ఎస్టి యూడిఇఎంటి అనేది క్యాపిటల్ లెటర్లో రాశాను సో స్టూడెంట్ అనేది ఏంటి ఎంటిటీ సో ఎంటిటీని మనం రెక్టాంగులర్ బాక్స్లో రిప్రజెంటేషన్ చేస్తాం ఓకేనా సో స్టూడెంట్ యొక్క యాట్రిబ్యూట్స్ ఏమవుతాయి ఫ్రెండ్స్ ఏమవుతాయి నేమ్ అవుతుంది అవునా స్టూ సో స్టూడెంట్ నేమ్ యాట్రిబ్యూట్ని మనం ఓవెల్ షేప్లో రిప్రజెంటేషన్ చేస్తాం ఓకే అండ్ నేమ్ నంబర్ ఉంటుంది అంటే రోల్ నెంబర్ లైక్ రోల్ నెంబర్ కదా సో రోల్ నెంబర్ ఉంటుంది స్టూడెంట్ యొక్క యాట్రిబ్యూట్స్ చూద్దాం సో నేమ్ రోల్ నంబర్ ఫోన్ నెంబర్ యా అండ్ అడ్రస్ అడ్రస్ అండ్ ఇంకేమేమి ఉంటాయి స్టూడెంట్కి ఈమెయిల్ ఉంటుంది కదా సో ఈమెయిల్ ఈమెయిల్ ఉంటుంది అలానే ఇంకా స్టూడెంట్కి సంబంధించినవి ఏముంటాయి ఏజ్ ఉంటుంది కదా స్టూడెంట్ ఏజ్ మనం తెలుసుకోవచ్చు కదా సో స్టూడెంట్ ఏజ్ ఉంటుంది అలానే స్టూడెంట్ క్లాస్ కూడా ఉంటుంది కదా సో ఇవన్నీ ఏంటవి ఎంటిటీ యొక్క అట్రిబ్యూట్స్ అవునా నేను స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఇందాక ఏం చెప్పాను ఈ యాట్రిబ్యూట్స్లో యునిక్ యాట్రిబ్యూట్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు అంటే యునిక్ అంటే ఏంటంటే మీకు ముందు తెలిసి ఉండాలి ఏంటది యునిక్ యునిక్ అంటే యునిక్ని మనం ఇంకో నేమ్తో ఏమని ప్రైమరీ ప్రైమరీకి అని పిలుస్తారు ఓకేనా సో స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏదైనా ఒక ఎంటిటీ సెట్లో ఒక ప్రైమరీ కీ కనుక ఒక్కటైనా ఉంటే దాన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు అసలు ప్రైమరీ కీ అంటే ఏంటి ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేమ్ స్టూడెంట్కి నేమ్స్ అనేవి నేమ్స్ అనేవి అందరికీ ఇద్దరికి ముగ్గురికైనా మ్యాచ్ అనేది అవుతుంది సో ఏంటిటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ చాలా ఈజీ ఏంటంటే స్ట్రాంగ్ ఎంటిటీ అంటే యునిక్గా ఏదైనా ఒక యాట్రిబ్యూట్ ఉంటే ఈ ఎంటిటీ సెట్లో యునిక్గా ఒక్క యాట్రిబ్యూట్ ఉన్నా దాన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు అసలు యూనిక్ అంటే ఏంటి యూనిక్ యునిక్ యొక్క మీనింగ్ ఏంటి తెలుగులో ప్రత్యేకత కదా సో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక్కటే ఉంటుంది దాన్ని మనం యునిక్ అంటారు ఓకేనా అంటే సో ఈ యాట్రిబ్యూట్స్ యునిక్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఫర్ సపోజ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకి మొత్తం యాట్రిబ్యూట్స్ చూడండి నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్ కదా ఈ నేమ్ అనేది సో స్టూడెంట్ నేమ్స్ సో సో టూ స్టూడెంట్స్కి నేమ్ ఉండొచ్చు అలా ఉండకుండా ఒక్కటే సో ప్రతి స్టూడెంట్కి ఒక ఒకటే ఉంటే దాన్ని మనం యునిక్ అంటారు అంటే వేరే వేరేగా ఉండాలి ఒక్క స్టూడెంట్కి ఒక్క స్టూడెంట్కి సేమ్ అట్రిబ్యూట్స్ అనేవి ఉండకూడదు అనమాట సేమ్ అనేది ఉండకూడదు యునిక్గా ఉంటే దాన్నే మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు వీటిలో యునిక్గా ఉండేది అంటే చూద్దాం సో నేమ్ అనేది యునిక్ కాదు ఎందుకంటే టూ స్టూడెంట్స్గా త్రీ స్టూడెంట్స్కి సో నేమ్ అనేది ఎంతమందికైనా ఉండొచ్చు సేమ్ నేమ్ ఎంతమందికైనా ఉండొచ్చు కాబట్టి సో ఇట్ ఈజ్ నాట్ యునిక్ అండ్ రోల్ నెంబర్ చూడండి ఒక క్లాస్లో వన్ అనే రోల్ నెంబర్ మళ్ళా సెకండ్ స్టూడెంట్కి ఉంటారా ఒక స్టూడెంట్కి ఒక రోల్ నెంబర్ ఉంది అదే రోల్ నెంబర్ ఒక్క క్లాస్లో ఇంకో ఇంకోళ్ళకి ఉంటుందా సో ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే ఏంటి యునిక్ అనే కదా ఒక స్టూడెంట్కి ఒక్క రోల్ నెంబరే ఉంటుంది ఆ రోల్ నెంబర్ వేరే వాళ్ళకి ఉండదు అంటే ప్రత్యేకత అందే కదా సో యూనిక్ అంటే అదే కదా సో ఆ రోల్ రోల్ నెంబర్ అనేది ఇట్ ఈజ్ యాడ్ యూనిక్ సో రోల్ నెంబర్ అనేది యూనిక్ ఫోన్ నెంబర్ సో ఒక స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఇంకో స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఒక్కటే అవుతుందా అసలు ఛాన్స్ ఉందా ఉండదు సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ యూనిక్ అండ్ అడ్రస్ ఒక్క అడ్రస్ ఇంకో అడ్రస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ట్విన్స్ అంటారు కదా సో వాళ్ళిద్దరికీ లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ ఒకే క్లాస్లో చదివే అంటే అవకాశం ఉంది కాబట్టి ఇది మనం యునిక్ అని చెప్పలేం బట్ ఈమెయిల్ ఈమెయిల్ కూడా మనకి యూనిక్గానే ఉంటుంది లైక్ సో వేరే వేరే మెయిల్స్ అనేది తీసుకోదు కదా సో ఈమెయిలే అసలు తీసుకోదు సో ఈమెయిల్ కూడా యూనిక్కే అండ్ ఏజ్ ఏజ్ అనేది ఇంకో లేజ్ సేమ్ అవ్వచ్చు సో ఇట్ ఈస్ నాట్ యూనిక్ క్లాస్ అందరు స్టూడెంట్స్కి ఒకటే క్లాస్ సో ఇట్ ఈజ్ నాట్ యునిక్ సో ఈ మన ఎంటిటీలో ఒక్కటైనా ఒక్క యాట్రిబ్యూట్ అట్లీస్ట్ వన్ యాట్రిబ్యూట్ అయినా యునిక్ యాట్రిబ్యూట్ అయితే దాన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు అర్థమైందా స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఒక్క యాట్రిబ్యూట్ అయినా యునిక్గా ఉంటే దాన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు ఓకే సో ఈ స్ట్రాంగ్ ఎంటిటీని మనం ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే రెక్టాంగులర్ బాక్స్ అంటే ఎంటిటీనే రిప్రజెంటేషన్ చేయాలి చూడండి నేను ఒక్క రెక్టాంగులర్ బాక్సే ఇచ్చాను సో సో ఇలా రెక్టాంగులర్ బాక్స్లో కనపడితే అది మనకి స్ట్రాంగ్ ఎంటిటీ ఉంటారు ఓకేనా సో స్ట్రాంగ్ ఎంటిటీని మనం ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం రెక్టాంగులర్ బాక్స్లో రిప్రజెంటేషన్ అనేది చేస్తాం ఓకే అండ్ ఈ ఈ స్ట్రాంగ్ ఎంటిటీకి ఏంటి ప్రైమరీ కీ అనేది ఉండాలి అప్పుడే దాన్నే మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు ఓకే దిస్ ఈజ్ అబౌట్ స్ట్రాంగ్ ఎంటిటీ మీకు డెఫినేషన్ కావాలి అంటే ఓకే నేను ఐ విల్ నేను చూపిస్తాను చూడండి ఇక స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటో చూడండి ద స్ట్రాంగ్ ఎంటిటీ ఈజ్ వన్ హూస్ ఎక్స్టెన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎక్స్టెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఎంటిటీ ఇన్ ద స్కీమా ఇట్ ఈస్ డినోటెడ్ ఎ సింగిల్ రెక్టాంగిల్ ఎ స్ట్రాంగ్ ఎంటిటీ ఆల్వేస్ హ్యాస్ ఎ ప్రైమరీకి ఇన్ ద సెట్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్ దట్ డిస్క్రైబ్స్ ది స్ట్రాంగ్ ఎంటిటీ అర్థమైనా సెట్ ద సిమిలర్ టైప్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎంటిటీ టుగెదర్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ ఏ స్ట్రాంగ్ ఎంటిటీ హోల్డ్స్ ద రిలేషన్ విత్ ద వీక్ ఎన్ ఓకే వీక్ ఎంటిటీ వయా ఐడెంటిఫై రిలేషన్షిప్ సో లాస్ట్ లైన్ వరకు వదిలేసేయండి ఇక్కడ దాకా సో ఇక్కడ వరకు మీకు డెఫినేషన్గా యూస్ అవుతుంది సో స్ట్రాంగ్ ఎంటిటీని మనం సింగిల్ రెక్టాంగులర్ షేప్లో మనం రిప్రజెంటేషన్ అనేది చేస్తాము ఫస్ట్ పాయింట్ ద స్ట్రాంగ్ ఎంటిటీ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ సింగిల్ రెక్టాంగిల్ సింబల్ ఓకే సో ఇది ఫస్ట్ పాయింట్గా మీరు రాసుకోవచ్చు అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ద స్ట్రాంగ్ ఎంటిటీ ఆల్వేస్ హ్యావ్ ది ప్రైమరీ కీ ద ఇన్ ద సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ద డిస్ట్రిబ్యూటెడ్ ద స్ట్రాంగ్ ఎంటిటీ ఓకేనా స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఇక్కడ మంచిగా రాశారు చూడండి ఏ స్ట్రాంగ్ ఎంటిటీ ఇస్ ఆల్వేస్ ప్రైమరీ కీ ఇన్ ద సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ద డిస్క్రైబ్స్ ది స్ట్రాంగ్ ఎంటిటీ ఎంటిటీ ఎంటిటీస్ అంటే అట్రిబ్యూట్స్లో ఒక ప్రైమరీకి యాట్రిబ్యూట్ కనుక ఉంటే దాన్నే మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు ఓకే అండ్ నెక్స్ట్ పాయింట్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే స్ట్రాంగ్ ఎంటిటీ అనేది డస్ నాట్ డిపెండెంట్ అంతే కదా యునిక్గా ఉంటుంది కదా అంటే నెంబర్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ రోల్ నెంబర్ తీసుకోండి డిపెండ్ అనేది అవుతుందా అవ్వదు సో ఎవరి ఎవరి నెంబర్ వాళ్ళకు ఉంటుంది సో డిపెండెంట్ అనేది ఉండదు సో స్ట్రాంగ్ ఎంటిటీని అనేది డస్ నాట్ డిపెండెంట్ ఇది ఒక పాయింట్గా రాసుకోవచ్చు సో మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు పాయింట్స్ పాయింట్స్గా చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంచుకుంటారని నేను ఇలా చెప్పాను ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అబౌట్ స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ డయాగ్రామ్ ఇదైతే వేసుకోండి డయాగ్రామ్ ఇది వేసి దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ ఎంటిటీ అని రాయండి ఓకే మీకు స్ట్రాంగ్ ఎంటిటీ అంటే అర్థమైంది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఎంటిటీ ఏంటి వీక్ ఎంటిటీ వీక్ ఎంటిటీ అంటే ఏంటంటే చూడండి ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ప్రైమరీ కీ దాన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వీక్ ఎంటిటీ అంటే ఏంటంటే మనం స్ట్రాంగ్ ఎంటిటీలో ఏంటి ప్రైమరీ కీ కనుక ఉంటే దాన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు అంటే ప్రైమరీ కీ కనుక ఆ యాట్రిబ్యూట్స్లో లేదనుకోండి దాన్ని మనం వీక్ ఎంటిటీ అంటారు ఓకే అండ్ వీక్ ఎంటిటీలో ఏంటంటే ప్రైమరీ కీ కనుక లేకపోతే దాన్ని మనం వీక్ ఎంటిటీ అంటారు ఓకేనా సో ఎంటిటీ సెట్లో ప్రైమరీ కీ కనుక యాట్రిబ్యూట్స్లో ప్రైమరీ కీ కనుక లేకపోతే దాన్ని మనం వీక్ ఎంటిటీ అంటారు ఓకే అండ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఆన్ డబల్ రెక్టాంగులర్ బాక్స్ డబల్ రెక్టాంగులర్ బాక్స్లో కనుక మనం రిప్రజెంటేషన్ చేస్తే ఆ ఎంటిటీని దాన్ని మనం వీక్ ఎంటిటీ అంటారు ఓకే డబల్ రెక్టాంగులర్ బాక్స్ అంటే ఎలా ఉంటుంది చూడండి సో ఇది దిస్ ఈస్ ద డబల్ రెక్టాంగులర్ బాక్స్ ఈ డబల్ రెక్టాంగులర్ లో ఇక్కడ మనం ఎంటిటీని రాస్తే దాన్ని మనం వీక్ ఎంటిటీ అంటారు ఓకే సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమవుతుంది అప్పుడు ఓకే సో నేను ఎంటిటీ అనేది ఎంప్లాయి అనేది ఒక ఎంటిటీ ఎంటిటీయే కదా ఎంప్లాయి అనేది ఒక ఆబ్జెక్టే కదా సో మన అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి కదా ఎంప్లాయిని సో ఎంప్లాయి సో ఎంప్లాయీని ఇది ఏమిటి ఒక ఎంటిటీ ఇది వీక్ ఎంటిటీ అని ఎలా చెప్తున్నాము అంటే చూడండి అప్పుడు నేను డబల్ రెక్టాంగులర్ బాక్స్ వేస్తాను వీక్ ఎంటిటీ అని చెప్పిన తర్వాత సో నేను ఇక్కడ యాట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాను ఏమైనా తీసుకున్నాను అంటే నేమ్ ఏజ్ శాలరీ ఓకే శాలరీ ఇప్పుడు నేమ్ ఏజ్ శాలరీ ఇవే ఈ మూడు ఏంటవి యూనిక్గా ఏం కాదు కదా నేమ్ ఎంప్లాయీ నేమ్స్ అనేవి ఒకళ్ళి ఒకళ్ళ నేమ్ ఇంకోళ్ళ నేమ్ ఒకటే అవ్వచ్చు సేమ్ అవ్వచ్చు సో ఇట్ ఈస్ నాట్ యూనిక్ ఏజ్ ఏజ్ కూడా యూనిక్గా అనేది ఉండదు అండ్ శాలరీ శాలరీ కూడా యూనిక్గా ఉండదు కదా సో ఈ మూడు ఈ త్రీ ఆట్రిబ్యూట్స్లో ఒకే ఆట్రిబ్యూట్ కూడా యూనిక్గా లేదు కాబట్టి ఇది ఈ ఎంటిటీ ఏమవుతుంది వీక్ ఎంటిటీ అవుతుంది వీక్ ఎంటిటీని మనం ఎలా రిప్రజెంటేషన్ చేయాలి డబల్ రెక్టాంగులర్ బాక్స్ సో ఇక్కడ మనం డబల్ రెక్టాంగులర్ బాక్స్ రిప్రజెంటేషన్ చేసాం ఎందుకు అంటే ఇది వీక్ ఎంటిటీ ఎందుకు ఆల్ అట్రిబ్యూట్స్ ఆర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ యూనిక్ వాల్యూ యునిక్ యునిక్ అనేది లేదు కాబట్టి సో దాన్ని మనం వీక్ ఎంటిటీ అంటారు ఓకే అర్థమైందా మీకు వీక్ వీక్ ఎంటిటీ అంటే సో దీంతో మనకి టైప్స్ ఆఫ్ ఎంటిటీ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి టైప్స్ ఆఫ్ ఎంటిటీలో స్ట్రాంగ్ ఎంటిటీ వీక్ ఎంటిటీస్ కంప్లీటెడ్ దెన్ సో మీకు టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అని క్వశ్చన్ అడిగితే మాత్రం మీరు టూ టైప్స్ ఎంటిటీస్ ఉన్నాయి అని చెప్పి రాయండి ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ టాపిక్ని సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్